హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా టాపిక్ ఏంటంటే పెద్ద సీరియస్ టాపిక్ ఏం కాదు బట్ స్టిల్ ఈ ఖాళీ టైంలో నాకు కొంచెం అంటే కొంచెం డెప్త్లో ఆలోచించా ఎందుకంటే ఖాళీగా ఉన్నాం కదా ఈ టాపిక్ని నేను చాలామంది నా ఫ్రెండ్స్తో తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేశా కానీ నాకు ప్రాపర్ ఆన్సర్ రాలేదు సరే నాకు యూట్యూబ్ ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఆన్సర్ ఉంటుంది అని అడుగుతున్నా సీ ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఎనీ కాస్ట్ రీజన్ రిలీజియన్ ఆర్ కలర్ నేను మళ్ళీ చెప్తున్నాను ఒక కులం వర్గం మతం రంగు ప్రాంతం ఎలాంటి వాటిని నేను కించపరచట్లేదు చలో టాపిక్లోకి వెళ్తే మనందరికీ తెలుసు మన హిందూ మతంలో అనేక కులాలు ఉన్నాయి మాల మాదిగ బ్రాహ్మణ గౌడ్ రెడ్డి కమ్మ కాపు యాదవులు కోమటి తెలగ బలిజ వెమల అంటూ అనేక కులాలు ఉన్నాయి వీళ్ళందరూ మన హిందూ ధర్మానికి చెందిన వాళ్ళం కానీ ఒకసారి వీళ్ళు క్రిస్టియన్ మతంలో మారిన తర్వాత మళ్ళీ వీళ్ళు మన హిందూ మతానికి చెందిన మన కులాల తోకలు ఎందుకు పెట్టుకుంటారు అనేది నా క్వశ్చన్ ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ పర్పస్కి మాత్రమే చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన క్రిస్టియన్ కానీ మళ్ళీ రెడ్డి అని ఎందుకు అని ఎందుకు ఇది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ కేవలం అందరికీ అర్థం కావాలని సార్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను తీసుకున్నాను ఎందుకంటే ఆయన ఒక ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి అనేది మన ఇండియాలో లేదు మన దేశంలో ఎప్పుడైతే ఆంగ్లేయులు వచ్చారో బ్రిటిష్ పరిపాలనలో మనకి క్రిస్టియానిటీ వచ్చింది సో బయట వేరే దేశంలో క్రిస్టియానిటీ ఎక్కడైతే పుట్టిందో క్రిస్టియానిటీ పుట్టిన దేశంలో అక్కడ మన హిందూ కులాలు ఉండవు అంటే వాళ్ళకి మన ఇండియాకి వచ్చే వరకు హిందూస్లో కులాలు ఉన్నాయి అని తెలీదు అంటే క్రిస్టియన్లో మాల మాదిగా బ్రాహ్మణ గౌడ్స్ రెడ్డీస్ కమ్మ కాపు యాదవులు కోమటి తెలిగా బలిజ వేమలులు ఉండరు లేవు కూడా మరి మన ఇండియాలో కన్వర్ట్ అయిన తర్వాత తర్వాత అదే క్రిస్టియానిటీని ఫాలో అవ్వాలి కదా మళ్ళీ మన హిందూ ధర్మంలో ఉన్న కులాలు ఎందుకు వాళ్ళకి మన దేవుడు వద్దు మన మతం వద్దు మన ధర్మం వద్దు కానీ మన మతంలో ఉన్న కులాలు మాత్రం కావాలి ఎందుకు గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మరోసారి చెప్తున్నాను నేను ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ పర్సన్ని కానీ ఏ వ్యక్తిని కానీ కించపరచలేదు ఐమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఎనీబడి నాకు ఇదొక క్వశ్చన్ మాత్రమే మీ దగ్గర ఆన్సర్ ఉన్నట్టయితే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కూడా కొట్టండి ఒకవేళ మీకు క్వశ్చన్ నచ్చి మీ దగ్గర ఆన్సర్ లేదు అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో ఆన్సర్ని మెన్షన్ చేయమండి గైస్ నేను నచ్చిన బెస్ట్ ఆన్సర్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆన్సర్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్